మేడం, చూసుకున్నట్లయితే యూపీ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, మిగతా రాష్ట్రాల చూపు కూడా ఇటే ఉంది, ఎవరు గెలుస్తారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో అని. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పైన కొన్ని ప్రశ్నలు మేడం, మీకు అవగాహన కొన్ని చెప్పండి. సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు కూడా మరో పక్క, దీన్ని మీరు ఎలా భావిస్తారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఒక పార్టీలోనే ఉన్నా కానీ వాళ్ళు గెలవలేరండి. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం జగన్ గారే అవుతారు. చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరి మనలో పొందిన జగన్ కు వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు తయారయ్యారు? ఇప్పుడున్న బడుగు బలహీన వర్గాల్లో ఒక నెగిటివిటీని నింపి ఆయన గద్దెం దింపాలనుకుంటున్నారు, సాధ్యం అయ్యింది అంటారా? అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందంటారా? వీళ్ళు ఏంటంటే అండి, వీళ్ళిద్దరూ కమైండ్ అయ్యి వీళ్ళు ఓడిపోతారన్న భయంతోనే ఇద్దరు ఒకటైపోయారు. ఒకటవతంతో కంపల్సరీ జగన్ గారికి చేసిన పనులు వాళ్ళు అయితే చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి భయంగా ఉందండి. వీళ్ళు ఈ ఉమ్మడి పొత్తుతో ఎవరైతే టీడీపీలో ఉన్న టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక పక్క లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి కుట్ర కోణంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారు. కానీ పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఈ సంక్షేమ పథకాలకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకసారి వీళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా టీడీపీ? టీడీపీకి అయితే ఎవరు అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే జగన్ గారు పెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వంలో ఎవరు పెట్టలేకపోయారు, ఎవరు ఇవ్వలేకపోయారు. చదువు విషయంలోనే కానీ స్టూడెంట్స్కి, అవతాతలకి పెన్షన్లే కానీ, చేయూత కానీ మహిళలకి, వాళ్ళకి చేయూతని ఇచ్చే విధంగా వాళ్ళకి లబ్ధి ఇచ్చారండి. అయితే వాళ్ళకైతే ఓట్లు పడవండి. మేడం, చూసినట్లయితే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మైండ్ సెట్స్ పొలిటికల్ పరంగా, ఎవరిని నమ్మే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు గెలవరేమో భయంతోనే ఆయన టీడీపీతో ఏకమయ్యారండి. దానివల్ల జగన్ గారికి వచ్చిన నష్టమేమి లేదు. కంపల్సరీ జగన్ గారే సీఎం అవుతారండి. మేడం, చూసుకుంటే ఏదైతే సంక్షేమ పథకాలు, నవరత్నాలు తీసుకొచ్చారో మీ అవగాహన ప్రకారం ఎంతమందికి రీచ్ అయి ఉంటాయి? రెండోది, ప్రజల ఆదరణ ఎలా ఉంది? మేము చేస్తున్న వాలంటీర్ ఉద్యోగంగా చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చి 1-2 లక్షల వరకు వచ్చినాయండి. చేయూతే కానీ, ఆసరా కానీ, విద్యాదీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, మా ఏ విధంగా చూసుకున్నా కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఏ విధంగా అయినా కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందిందండి. దానివల్ల సీఎం గారికి ఓట్లు పడతాయండి. మరి ఒక పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ పరిశ్రమలు లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది అంటారు. ఆ ఒక్క శాఖను మినహాయిస్తే ఆ మిగతా శాఖలు అనేవి అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడమంటారా? ఇప్పుడు రాష్ట్ర విభజన జరగకముందు ఏమిటంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశారండి, హైటెక్ సిటీ చేసి. అంతా చేసినా కానీ ఆయన రాష్ట్ర విభజన చేయకుండా చూసుకోలేకపోయారు. దానివలన ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంత చేసినా కానీ, ఆయనకు 40 ఏళ్ళ ఉన్నా కానీ వయసు, అంత అనుభవం ఉన్నా కానీ, 40 సంవత్సరాల ఇది ఉన్నా కానీ ఆయన ఇప్పుడైతే చేయలేరండి. వాళ్ళ అబ్బాయి కూడా ఇవి చేయలేడు. మేడం, చూసుకున్నట్లయితే 2014 మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, అదే 2019 జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది జరిగింది. వీళ్ళిద్దరిలో చూసుకుంటే ఈ రెండు మేనిఫెస్టోలు ఎవరై సక్సెస్ని అయింది? ఎవరు? జగన్ గారివి అవినియండి కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేస్తాన్నవి ఏవి చేయలేదు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఏమి ఇవ్వలేదు. ఆయన చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్నవి ఏవి చేయలేదు. ఈయన చేయడం వల్ల సీఎం అయ్యారండి. ఖచ్చితంగా 2024 మళ్ళీ సీఎం ఎవరండి? తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. థ్యాంక్ యూ. రైట్.